नमस्ते वेलकम टू टुडेस फोकस दूकुडु पेंचिन कमलं पालमूरु अमित षा शंखारावं नोरेत्तिते प्रत्यर्थुलकु नोटीसुलु केसुलतो टीआरएस व्यूहालु टी कांग्रेस अभ्यर्थुल वेट तेलंगाणलो सीट्ल गलाट वेट 2018 इदे इवाल्टि टुडेस फोकस ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంపై దృష్టి సారించిన ఢిల్లీ పెద్దలు తెలంగాణలో పర్యటించి ఎన్నికల వ్యూహంపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 2 సార్లు తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అంగీకరించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. తెలంగాణలో వేడెక్కిన ఎన్నికల రాజకీయం పాలమూరు సభతో బీజేపీ ప్రచారానికి శ్రీకారం. మేనిఫెస్టో రచనలో నిమగ్నమైన కమలనాథులు. అమిత్ షా పర్యటనలో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ జోరు పెంచుతోంది. ఇందులో భాగంగా శంఖారావు సభ కోసం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ప్రత్యర్థులతో తీవ్రంగా పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. అధిష్టాన పెద్దలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. శనివారం జరిగే పాలమూరు సభతో ప్రతిష్ట పెంచుకునేందుకు తెలంగాణ బీజేపీ సమాయత్తమైంది. ఈ సభతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇన్ఛార్జీలు అధ్యక్షులతో సమావేశమై సూచనలు ఇవ్వనున్నారు. అంతేకాదు, ఈ నెల 29న కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభలో కూడా అమిత్ షా పాల్గొంటారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగే విధంగా పార్టీ శ్రేణులను ఆయన సమాయత్తం చేయనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా బహిరంగ సభలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూసుకుపోయేందుకు పక్కా స్కెచ్ సిద్ధం చేసుకుంది. ఢిల్లీ అధినాయకులు రాష్ట్రానికి రానుండడంతో స్థానిక నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్ పెరిగింది. గతంలో కూడా అమిత్ షానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ బలంగా లేని రాష్ట్రాల్లో కూడా షా పర్యటన మంచి ఫలితాలనిచ్చింది. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థుల తొలి జాబితా కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ జాబితాను విడుదల చేస్తారని సమాచారం. పాలమూరు సభ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసే మీడియా సమావేశంలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. తొలి జాబితాలో 50 నుంచి 60 మంది పేర్లుండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరితో పాటు బీజేపీ బలంగా ఉన్న పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే ఎక్కువగా పోటీ చేస్తూ వస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఈసారి అసెంబ్లీ బరిలో ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బీజేపీ నుంచి సికింద్రాబాద్ టికెట్ వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీ బరిలో ఉండబోతున్నారనే వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. సనత్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టే అనే ప్రచారం జరుగుతోంది. ఇక అంబర్పేట స్థానం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబర్పేట నుంచి అసెంబ్లీ రేసులో ఎవరుంటారనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ స్థానం నుంచి కిషన్ రెడ్డి భార్య కావ్య కిషన్ రెడ్డి పోటీ చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, 119 అసెంబ్లీ సీట్లలో బలమైన అభ్యర్థులను నిలబెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందని, కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండు కుటుంబ పాలన పార్టీలేనని సెటైర్లు వేశారు ఆయన. ఈ రెండు పార్టీలు నేతలను మార్చుకుంటూ ఉంటాయని ఎద్దేవా చేశారు.
ఎలాంటి పక్షపాతం లేకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించిందన్న మురళీధర్ రావు రానున్న ఎన్నికల్లో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ డబుల్ బెడ్రూమ్ నిరుద్యోగం వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం చేస్తామన్నారు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆటంకమని అవినీతికి కేరఫ్ అడ్రస్ అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాదని బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు మురళీధర్ రావు మరోవైపు అమిత్ షా పర్యటనలోనే బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సామాజిక కోణంలో తమ మేనిఫెస్టో ఉంటుందని 20 ఏళ్లని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్టు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కాంగ్రెస్ టీడీపీ పోతులపైన లక్ష్మణ్ విమర్శల వర్షం కురిపించారు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటేసినట్లేనని ధ్వజమెత్తారు అందుకని ఇవాళ హైదరాబాద్ పాతపట్నం మజ్లిసే కాదు మజ్లిస్ కు మేలు జరిపే కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తాం ప్రజలు వీళ్ళ యొక్క అవకాశవాద పొత్తులు అనైతిక పొత్తులు ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి కూడా అమిత్ షా గారు ఒక పక్కా ప్రణాళికతో ఎన్నికల మీద దృష్టి సారిస్తా ఉన్నారు ఈ నెల 29న కరీంనగర్ లో జరిగే సభలో కూడా అమిత్ షా పాల్గొంటారని లక్ష్మణ్ చెప్పారు బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు పాలమూరు సభలో చేరికలుండవని ఆయన తెలిపారు త్వరలోనే వారిని పార్టీలో చేర్చుకుంటామని లక్ష్మణ్ అన్నారు 15 తర్వాత చేరికల ప్రక్రియ ప్రారంభమవుతుంది అమిత్ షా గారు 15 తర్వాత మళ్ళీ 15 రోజుల్లో కరీంనగర్ లో కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్మించి ఈ ఎన్నికలను అన్ని పార్టీలను కూడా ఇవాళ ఎదుర్కోవడానికి బీజేపీ సమాయత్తమవుతుంది ఏ విజయ సూత్రాలను మిగతా రాష్ట్రాలు అమలు చేశామో మాకున్న బలమల్ల సంస్థాగతమైన బలము సిద్ధాంత బలము కార్యకర్తల అండదండలు అమిత్ షా పర్యటన సందర్భంగా పార్టీలో ఎలాంటి చేరికలు ఉండవని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేయడంతో స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరతారా లేదా అన్న అంశం ఆసక్తి రేపుతోంది స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరతారని కొంతకాలంగా ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆయన అమిత్ షా సమక్షంలోనే పార్టీలో చేరొచ్చని బీజేపీ వర్గాలు భావించాయి అయితే అమిత్ షా పర్యటనలో ఎలాంటి చేరికలు ఉండవని లక్ష్మణ్ చెప్పడంతో ఆయన ఎప్పుడు పార్టీలో చేరతారనే దానిపై చర్చలు మొదలయ్యాయి టీఆర్ఎస్ బీజేపీలకు దీటుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దూకేందుకు సిద్ధమైంది ఇప్పటికే మహాకూటమి పొత్తులు దాదాపు ఖరారు కావడంతో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది టీ కాంగ్రెస్ మరోవైపు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అభ్యర్థుల వేటకు రోడ్డు మ్యాప్ రెడీ చేశారు అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ ప్రకటించి వ్యూహాలకు పదును పెడుతున్నారు ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రచారానికి ఆహ్వానించాలని భావిస్తోంది ఈ దిశగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు ముందస్తు తెరమీదకి రాకముందే రాహుల్ గాంధీ చేత ఇప్పటికే కొన్ని సభలు నిర్వహించిన టీ కాంగ్రెస్ ఇప్పుడు మరింత దూకుడు పెంచేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది తెలంగాణలో రాహుల్ గాంధీ చేత రోడ్ షోలతో పాటు 2 లేదా 3 భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం గతంలో ఆదిలాబాద్ జిల్లాలో చేసిన రోడ్ షో ద్వారా తమ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ సభలతో మంచి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు హస్తం పార్టీ నాయకులు మరోవైపు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం సమావేశమయ్యారు ముందస్తు ఎన్నికలు తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం రాహుల్తో భేటీ అనంతరం పలువురు తెలంగాణ నేతలకు ఉత్తమ్ నుంచి మెసేజ్లు వచ్చాయి ప్రియమైన స్నేహితుల్లారా ఢిల్లీ నుంచి మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రానుంది రిసీవ్ చేసుకుని స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నానంటూ ఉత్తమ్ సందేశాలు పంపించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది మెసేజ్ అందుకున్న వారేమో ఎందుకు వచ్చిందన్న అనుమానంతో మెసేజ్ రాని వారు తమకు ఎందుకు రాలేదా అన్న సందేహంతో ఆందోళన చెందుతున్నారు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో టీడీపీతో పొత్తుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించినట్లు ఉత్తమ్ తెలిపారు. పొత్తులు అభ్యర్థుల ఎంపికపై అధినేత రాహుల్ దిశానిర్దేశం చేశారని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొత్తుల గురించి నేతలెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్ సూచించారని, రాష్ట్రంలోని పొత్తులపై తుది నిర్ణయం మాత్రం అధిష్టానానిదేనన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందుకే పొత్తులకు వెళ్తున్నట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్తో 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడితో చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిందని రాహుల్కు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం పనిచేసిన నేతలు యువతకు టికెట్లివ్వాలని కోరినట్లు సమాచారం. ఈ భేటీ ముగిశాక మాట్లాడిన కోమటిరెడ్డి బ్రదర్స్, కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని అధినేత సూచించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారన్నారు. తప్పకుండా తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో కరప్షన్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య కానివ్వండి, దళితుల సమస్య కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క సమస్య మీద మనం ప్రజల్లోకి తీసుకెళ్లి గెలవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన విషయాలు కానీ పొత్తుల విషయాలు కూడా వారు చర్చించడం చెప్పడం జరిగింది. ఒకటే లక్ష్యంగా పనిచేయాలి కాంగ్రెస్ ఫ్యామిలీ, అందరూ ఒకటే ఫ్యామిలీలు. సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటాం, ఎన్నికల వరకు ఎవరు కూడా మాట్లాడదు బయట అని చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా గ్రూప్ లో ఖచ్చితంగా అందరం పనిచేయాలని నిర్ణయించారు. ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి గెలిపే లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే గెలిచే అభ్యర్థుల్ని వాళ్ళని మెరిట్ బేసిస్ లో తప్పకుండా వాళ్ళని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతి మనిషితోటి దాదాపు 38 మందితోటి 3 గంటల పాటు ఇంత ఓపికగా 38 మెంబర్స్ ని ఇప్పటివరకు నాకు తెలిసి భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షుడై ఉండి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 38 మంది లీడర్లతోటి 3 గంటల పాటు అందరికి సమయం ఇచ్చి అందరి మాటలు విని తన సూచనలు కూడా చెప్పినట్టు కూడా నిజంగా చాలా గొప్ప విషయం ఇది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా భక్త చరణ్ దాస్ ను రాహుల్ గాంధీ నియమించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సంతిమలై నియమితులయ్యారు. సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టనుంది. నియోజకవర్గంలో ఎవరికి పలుకుబడి ఉంది, ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపితే గెలుస్తారు, ఏ సీట్లు పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఇవ్వాలి అనే విషయాలపై నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ కమిటీ ఓ నివేదికను తయారు చేసి అధిష్టానానికి పంపనున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతే అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నాయకుల చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఢిల్లీ వెళ్లిన భూపతిరెడ్డి, బండ్ల గణేష్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నా సినిమా రంగం, నా ప్రాణం, కొడుక సినిమా రంగం అనుకున్నప్పుడు రాజకీయ రంగంలో ప్రజాసేవ చేయాలనిపించింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు నేను వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నాకు అనువుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఏం ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కమిట్మెంట్లు అడగలేదు, సేవ చేస్తానని అడిగాను. ఏదైతే మనము ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి, మరి నిధులేమో పూర్తిగా దుర్వినియోగం అయిపోతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, తర్వాత మిషన్ భగీరథ అని మొత్తం అవినీతిమయం అయిపోయింది. అది నిధులు దుర్వినియోగం అవుతా ఉన్నాయి. మరి నియామకాలు మాత్రం అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ రోజు కూడా ఇంకా విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా నీళ్లు అన్నారు. మరి మా నిజామాబాద్ జిల్లాలో అయితే ఒక గుడ్డ భూమి కూడా ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళైనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరతారనే వార్తలు వినిపించాయి. తెలంగాణలోని షాద్నగర్ కు చెందిన బండ్ల గణేష్ తల్లిదండ్రులు గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చారు. దీంతో ఆయన జనసేనలో చేరి గుంటూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని పలువురు భావించారు. బండ్ల గణేష్ సైతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. ఇక ఏపీకి చెందిన వైసీపీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణతో బండ్ల గణేష్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన లేదా వైసీపీలో చేరతారని అనుకున్న బండ్ల గణేష్ అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరిపోయారు.
బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై ఊహగానాలు జోరందుకున్నాయి. ఆయన షాద్నగర్ కు చెందిన వ్యక్తి కావడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో షాద్నగర్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉంటారని ప్రచారం మొదలైంది. అయితే షాద్నగర్ నుంచి కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రేసులో ఉన్నారు. ఆయన్ను కాదని గణేష్ కు సీటిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ స్థానం నుంచి బరిలోకి దింపే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సెట్లర్ల ఓట్లు అధికంగా ఉండే జూబ్లీహిల్స్ స్థానం నుంచి గతంలో కాంగ్రెస్ తరపున పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు. ఒకసారి ఈ స్థానం నుండి గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ లో చేరి మళ్లీ ఆ పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మాగంటికి ధీటుగా సెట్లర్ల ఓట్లను ఆకర్షిస్తాడనే ఉద్దేశంతో బండ్ల గణేష్ ను ఇక్కడి నుంచి బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జూబ్లీహిల్స్ సీట్ ఆశిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని ఖైరతాబాద్ నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దానం నాగేందర్ టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో విష్ణును ఖైరతాబాద్ నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందని ఆ పార్టీ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన తండ్రికి మంచి పట్టున్న ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు విష్ణు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు టాక్. ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేయాలని పట్టుబడితే ఖైరతాబాద్ నుంచి బండ్ల గణేష్ బరిలో ఉండే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రకటించబోయే అభ్యర్థులు తొలి జాబితాలో బండ్ల గణేష్ పేరు ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రచారం, అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ అభ్యర్థుల వేటలో దూకుడు మీద ఉంటే, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ప్రత్యర్థులకు చెక్కు పెట్టే వ్యూహంలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ముందస్తుకు తానే కాదు, పోలీసుల్ని కూడా సిద్ధం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేతలపై వరుసగా నమోదవుతున్న కేసులు చూస్తే ఇది నిజమనిపించక మానదు. మొన్న జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, నిన్న గండ్ర వెంకటరమణారెడ్డి, ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్, ఇలా కాంగ్రెస్ పార్టీలో రోజుకో నేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఇలా జరుగుతుందేంటి అని నేతలు తలలు పట్టుకుంటున్నారు. మెదక్ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నకిలీ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి జగ్గారెడ్డి దూకుడుగా వ్యవహరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజుకో కార్యక్రమంతో గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చారు. దీంతో ఎలాగైనా జగ్గారెడ్డి దూకుడికి చెక్ పెట్టాలనే భావనతో టీఆర్ఎస్ జగ్గారెడ్డిని అరెస్ట్ చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన మరో నేత ఈ మధ్యకాలంలో వివాదాలతో వార్తల్లో నానుతున్నారు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని గండ్ర వెంకటరమణారెడ్డిపై ఆరోపణలొచ్చాయి. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ సన్నిహితులు తనను బెదిరిస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మీడియా ముందుకొచ్చి మరీ గండ్ర చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో నకిలీ పత్రాలతో భూములు కేటాయించారనే ఆరోపణలలో రేవంత్ రెడ్డితో పాటు మరో 12 మందికి 15 రోజుల్లో పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు పంపారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కావాలని తనపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎదురుదాడికి దిగుతున్నారు. దమ్ముంటే తనను జైల్లో వేయండి చూద్దామంటూ సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు గారి కుటుంబాన్ని కాదు, మీ ఒక్కొక్కరు ఏ రకంగా ఈరోజు వేధింపులకు గురి చేస్తుండ్రో మమ్మల్ని అందరినీ లెక్క బరాబర అప్పచెప్తాం. ఐపీఎస్ అధికారులకు కూడా చెప్తున్నా, మొన్న రాత్రి జగ్గారెడ్డి గారు అరెస్టు సందర్భంగా అధికారులను కలిస్తే రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు కాబట్టి ఆయన చెప్పింది వినాల్సి వస్తుందని అంటున్నారు. మీరు అనుకున్నట్టు రాష్ట్రంలో కేసీఆర్ వస్తాడని మీకు భ్రమలు ఉన్నా కేంద్రంలో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. మీరు ఐపీఎస్ అధికారుల మీద విచారణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఖచ్చితంగా లెక్క కట్టి మిత్తితోనే అప్పచెప్తాం. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. జగతిగిరిగుట్టకు చెందిన టీఆర్ఎస్ నేతను కాంగ్రెస్ పార్టీలో చేరాలని శ్రీశైలం గౌడ్ ఒత్తిడి చేశాడని,
పార్టీ మారినందుకు తనను కులం పేరుతో దూషించాడని శ్రీశైలం గౌడ్పై కేసు నమోదు చేశారు. ఇలా రోజుకో కేసులో తెలంగాణ హస్తం పార్టీ నేతలు అరెస్టు కావడం, మరికొందరు నేతల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన వారి ఆర్థిక లావాదేవీలపై టీఆర్ఎస్ నిఘా పెట్టిందట. గులాబీ పార్టీకి ఇబ్బంది కలిగించే నేతలు టార్గెట్ చేసినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాబ్లీ కేసులో వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 2010లో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాబు సహా టీడీపీకి చెందిన 40 మంది నేతలు మహారాష్ట్రలోని బాబ్లీ వద్దకు వెళ్లి అరెస్ట్ అయ్యారు. పోలీసులు చేసిన లాఠీఛార్జిలో కొంతమంది నాయకులు గాయపడ్డారు. అప్పటి నుండి ఆ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా మహారాష్ట్ర వాసి ఒకరు ధర్మాబాద్ కోర్టులో పిటిషన్ వేయడంతో వారెంట్ జారీ అయింది. బాబు సహా 14 మంది ఈ నెల 21వ తేదీలోగా హాజరు కావాల్సిందే. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బాబు కేసు మరోసారి తెరపైకి రావడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఇది తమకు సానుకూలించే అంశంగా చూస్తున్నట్లుంది. కాంగ్రెస్ టీడీపీ పొత్తుల గురించి టీఆర్ఎస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని తట్టుకునేందుకు వారెంట్ను బాగా వాడుకోవాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు కూడా దీన్ని బాగా వాడుకునే అవకాశాలున్నాయి. ఇంతకు ముందు హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో దీని గురించి ఏం చెప్తారో మరి. అధికార పక్షం వేస్తున్న ప్రశ్నలకు సమాధానంగా ఇదిగో చంద్రబాబు నాయుడు తెలంగాణ కోసం ఈ పోరాటం చేశారని చెప్పుకోవడానికి బాబ్లీ కేసు మంచి అవకాశం ఇచ్చినట్లు అయిందనే కొందరు అనుకుంటున్నారు. ఇది ఇవాళ టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.